Hello students, welcome to my channel. If you are watching my channel first time, please subscribe. For more updates, click the bell icon. For your own question paper solutions, type this question ID in YouTube search. Directly you will find the answer. Now let's come to the question. A body is thrown with a velocity of 4i bar plus 3j bar meter per second. The maximum height attained by the body is, here z equals to 10 meter per second square given. So ante manaki em ichadante ఒక బాడీ ఉందంట. సో ఆ బాడీని త్రో చేశారంట. సో ఈ విధంగా త్రో చేశారనుకోండి. సో ఈ విధంగా ఒక బాడీని త్రో చేస్తే అది ఎక్స్ యాక్సిస్తో మనం తీసుకున్నట్లయితే 4i క్యాప్ కానీ, సో లేదంటే 4i బార్ కానీ, అదేవిధంగా వై యాక్సిస్తో వై కాంపోనెంట్ని మనం తీసుకున్నట్లయితే అది 3j బార్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు మనల్ని ఏమడిగాడంటే ద మ్యాక్సిమం హైట్. ద మ్యాక్సిమం హైట్ అంటే హెచ్ అడిగాడు అనమాట. ద మ్యాక్సిమం హైట్ వర్టికల్ హైట్ అనేది అడిగాడు. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇవ్వడం జరిగింది. అంటే జీ ఈక్వల్స్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదేవిధంగా మనకి యూ ఈక్వల్స్ టు త్రీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరి వర్టికల్గా కాబట్టి మనం మ్యాక్సిమం హైట్ అనేది వర్టికల్గా తీసుకుంటాం కాబట్టి దీన్ని మనం వెలాసిటీగా తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే మనకు ఫార్ములా ఏంటి, v² - u² = 2as. సో v² - u² =, ఓకే, బాడీ అనేది పైకి వెళ్తుంది అంటే అప్పుడు మన ఫార్ములా ఏం రాసుకుంటాం అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో అప్లై అవుతుంది కాబట్టి జీ. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ని మనం హెచ్గా తీసుకుంటాం. ఓకే, మరి మ్యాక్సిమం హైట్కి వెళ్ళిన తర్వాత ఈ ఫైనల్ వెలాసిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. సో దట్ ఎంప్లాయీస్ ఏమవుతుందంటే -u² = -2gh. మరి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకు కావాల్సింది హెచ్ కాబట్టి h = u² / 2g. సో మనం యూ వాల్యూని జీ వాల్యూని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే యూ స్క్వేర్ అంటే 3² / 2 × g ఎంత ఇచ్చాడమ్మ మనకి 10 ఇవ్వడం జరిగింది. అంటే 9/2 × 10, ఈ 2 అనేది 4.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4.5 / 10, దేర్ ఫార్ ద మ్యాక్సిమం హైట్ అటైన్డ్ బై ద బాడీ దట్ ఈక్వల్స్ టు 0.45 మీటర్స్ అవుతుంది. అంటే ఆప్షన్ మనకి 4th ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.